తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్పీకర్ సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తరఫున కృష్ణా నదీ జలాల కోసం ఈ ప్రభుత్వం చాలా ఇన్కాంపిటెంట్గా, ఇనఎఫిషియెంట్గా పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ ఎప్పుడైనా నదీ జలాలు షేర్ చేసుకోవాల్సి వస్తే దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్, నోన్ ఫ్యాక్టర్స్, క్యాచ్మెంట్ ఏరియా, దాన్ని హెల్సింకి రూల్స్ అని, క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, కల్టివబుల్ ఏరియా అండ్ పాపులేషన్, ఇవన్నిటినీ రూల్స్ మరి ఏ కారణంగానో, మరి అవగాహన లేకనో, అసమర్థత వల్లనో గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2015 నుంచి పోయిన సంవత్సరం వరకు కృష్ణా నదీ జలాల్లో కేవలం 299 టీఎంసీ అడిగి, ఆంధ్రాకి 512 టీఎంసీ అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తాను. నెక్స్ట్, ఇప్పుడు నేను కొన్ని అంకెలతో విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా, నేను మాట్లాడినాక యూ కెన్ రెస్పాండ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పిలిచి వాటర్ షేరింగ్ గురించి మీటింగ్ పెట్టినరు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినారు, అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్, మరి వీళ్ళందరూ ఢిల్లీ పోయినరు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ లెక్కలు ఉన్నాయో ఏమో, వీళ్ళు పోయి ఆ రోజు ఇప్పుడు అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అరెస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇయర్మార్క్ చేశారో దాని కింద యాక్చువల్లీ యావరేజ్ యూటిలైజేషన్ 197 టీఎంసీ, వీళ్ళు అడిగింది కేవలం 299 టీఎంసీ. దే హ్యావ్ పర్మనెంట్లీ డ్యామేజ్ తెలంగాణ క్లెయిమ్ ఆన్ కృష్ణా వాటర్. ఐ విల్ షో యూ బై ఫర్దర్ ఫిగర్. ఇదేమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ స్లైడ్. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, 225 టీఎంసీ. ఇప్పుడు శ్రీశైలం లిఫ్ట్ బ్యాంక్ కెనాల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి. శ్రీశైలం లిఫ్ట్ బ్యాంక్ కెనాల్కి 40 టీఎంసీలు, కల్వకుర్తికి 40 టీఎంసీలు, నెట్టంపాడు 25.4 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాటర్ రిక్వైర్మెంట్ 90 టీఎంసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 30 టీఎంసీ. ఇది మొత్తం 225.4 టీఎంసీ. స్పీకర్ సార్, త్రూ యూ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ఆల్ ది ఆనరబుల్ మెంబర్స్ ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ఎస్, ది అర్లియర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ డిడ్ నాట్ ఈ వాటరు సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాటర్ షేరింగ్లో దే డిడ్ నాట్ పుట్ ఏ క్లెయిమ్ ఫర్ దిస్ వాటర్. అప్పటి వరకు ఇవి, ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణం మొదలైంది, కల్వకుర్తి మొదలైంది, నెట్టంపాడు మొదలైంది, పాలమూరు రంగారెడ్డి జియో ఇష్యూ అయింది, డిండి నిర్మాణం మొదలైంది. సరే, డెఫినెట్లీ మీరు యు ఆర్ వెల్కమ్. ఓకే, మీరు ఈ 225 టీఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు, మీరు ఓన్లీ 299 టీఎంసీ క్లెయిమ్ చేసినారు. డెఫినెట్లీ. పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది, అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు 2 టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమోరాండంతో 1 టీఎంసీ చేసిండ్రు. 27,560 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణా నదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా, ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం? మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు సరే, ఇది యావత్ తెలంగాణ ప్రజానికి తెలవాలి. ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ళ విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. గతంలో కూడా కొన్ని, ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్,
సెకండ్ ఏమో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, థర్డ్ ఏమో కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్. కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో 260 MCA అవసరం ఉంది. అయితే వాస్తవంగా మీరు అక్కడ కింద ఉన్న కాలం చూడండి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి 299 TMC, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి 225.4 TMC, కంటెంప్లేటెడ్కి 206 TMC, అంటే 731 TMC వరకు మనకి అడిగే అవకాశం ఉన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం 299 TMC అడిగింది. అసలు అట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే, సరే మీరు కంటెంప్లేటెడ్ తీసుకోవాల్చుకోలేదు ప్లాన్ ప్రాజెక్ట్స్ని, బట్ ఆన్గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా 525 TMC అడగాల్సిండే. మీరు పోయి 299 TMC అడిగి ఓకే యూ కెన్ రిప్లై నోట్, మీరు పోయి 299 TMC అడిగి, స్పీకర్ సార్ మీరు పోయి 299 TMC అడిగి పర్మనెంట్గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ స్లైడ్. ఓకే సరే ఓకే, ఇప్పుడు బచావత్ అవార్డ్ విషయంలో, సరే ఇది అందరికి జస్ట్ ప్లేసింగ్ సమ్ ఫ్యాక్ట్స్ అండ్ రికార్డ్. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 ఎంపవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు కన్స్టిట్యూట్ ఏ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్. దిస్ బచావత్ ట్రిబ్యునల్ గేవ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1973 అండ్ ఫర్దర్ రిపోర్ట్ ఇన్ 1976. ఈ బచావత్ అవార్డ్ ప్రకారము కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 అసెస్ట్ 75% డిపెండబుల్ ఈల్డ్ యాజ్ 2130 TMC, అలకేటింగ్ 585 TMC టు మహారాష్ట్ర, 734 TMC టు కర్ణాటక అండ్ 811 TMC టు అర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ ఎన్ బ్లాక్. స్పీకర్ సార్, గౌరవ సభ్యులందరికీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 811 TMC ఈజ్ అలకేటెడ్ ఎన్ బ్లాక్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ది బచావత్ అవార్డ్, ఇట్ ఈస్ నాట్ అ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అలొకేషన్. 811 TMC ఎన్ బ్లాక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మన క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ, మన మొత్తం అన్ని పారామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వెన్ వీ కుడ్ హావ్ క్లెయిమ్డ్ 68-70% ఆఫ్ దిస్ 811 TMC, మన హక్కుగా ఈ 811 TMC 68-70% క్లెయిమ్ చేసే బదులు వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ని నష్టం చేస్తూ డ్యామేజ్ చేస్తూ పర్మనెంట్ డ్యామేజ్ చేస్తూ దే క్లెయిమ్డ్ ఓన్లీ 299 TMC. ఓకే నెక్స్ట్. ఓకే నౌ దిస్ ఆల్సో ఐఎమ్ మెన్షనింగ్ జస్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ తెలంగాణ స్టేట్ వాజ్ క్రియేటెడ్ బై ది ఆంధ్రప్రదేశ్ రియాగ్నేషన్ యాక్ట్ అండ్ ది యాక్ట్ డిఫైన్ ద బౌండరీస్ ఆఫ్ 2 స్టేట్స్, డిటర్మిన్డ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. పార్ట్ 9 ఆఫ్ ది యాక్ట్ డీల్స్ విత్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. సెక్షన్ 84 అపెక్స్ కౌన్సిల్ ఉంది. అపెక్స్ కౌన్సిల్ కంప్రైజెస్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి యాజ్ చైర్మన్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బోత్ స్టేట్స్ యాజ్ మెంబర్స్. దట్ ఈస్ ది అపెక్స్ బాడీ టు టేక్ ఆల్ డిసిషన్స్ రిగార్డింగ్ రివర్ వాటర్ ఇన్ బోత్ ద స్టేట్స్. దెన్ సెక్షన్ 85 ఫర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ కంప్రైజింగ్ మెంబర్స్ ఫ్రమ్ బోత్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సెక్షన్ 87 ఫర్ నోటిఫైయింగ్ ద ప్రాజెక్ట్స్ బై జిఓఐ ఫర్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద బోర్డ్స్. దెన్ ది 11th షెడ్యూల్ డీల్స్ విత్ ద ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ద రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. 12th షెడ్యూల్ మెన్షన్స్ అబౌట్ ది కంట్రోల్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ లొకేషన్స్. నేను జస్ట్ ఇది ఫర్దర్గా ఉపయోగిస్తాను, జస్ట్ పుట్ ఆన్ రికార్డ్. నెక్స్ట్ స్లైడ్. ఓకే ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు, ఇప్పుడు రైట్ నౌ కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఇస్ అండర్ వే. దీనిలో కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లాస్ ఏ అండ్ బి ఇన్ ది ఎగ్జిస్టింగ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మెన్షన్డ్ అబౌవ్, ఏది సెక్షన్ 89 ఆఫ్ ఏపీ రియాగ్నేషన్ యాక్ట్లో ప్రాజెక్ట్ వైజ్ మీన్స్
ప్రాజెక్ట్ వైజ్ మీన్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్. అంటే మరి శాసనసభలు అందరికీ మనం చేసిందంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అవగాహన లేకను మరొకటి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ సిస్ ప్రాజెక్ట్ వైజ్ మీన్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ బోత్ ది స్టేట్స్. మనం ఆ విధంగా మన క్లెయిమ్ చేయలేదు, అందుకోసమే తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది. అదేవిధంగా సి ఇట్ ఈస్ షెల్ దిస్ ఈస్ ది అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ షెల్ డిస్ట్రిబ్యూట్ స్ట్రోక్ అలకేట్ ద కృష్ణా రివర్ వాటర్స్ బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది అన్డివైడెడ్ షేర్ ఆఫ్ అర్స్ట్వైల్ ఏపీ. సరే, ఫర్ దట్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ పాయింట్ 811 టీఎంసీ ఎన్ బ్లాక్ అలొకేషన్ మేడ్ బై కేడబ్ల్యూడిటి 1 టు ది అర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ ఎనీ అదర్ అలొకేషన్స్ మేడ్ బై కేడబ్ల్యూడిటి 2 టు ది అర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్. ఇందులో పదే పదే నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం 2014 నుంచి 2021-22 వరకు ప్రతి సంవత్సరం ఆల్ లెవెల్స్ కేవలం 299 మనం యాక్సెప్ట్ చేస్తూ 512 టీఎంసీ ఆంధ్రాకి అప్పచెప్పి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి నష్టం చేసిన విషయం నేను పదే పదే మీకు మనవి చేస్తాను. నెక్స్ట్ స్లైడ్. ఓకే ఓకే, నౌ సి ఇది రాజేశ్వర గారు, ఇది మా క్రోనాలజీ ఇవ్వండి చూడండి మీరు. దిస్ ఇస్ ఆన్ రికార్డ్, దే ఆర్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ మినిట్స్, ఐ విల్ గివ్ యూ డాక్యుమెంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్. సో దిస్ నో డిస్కషన్ ఆర్ నో నీ నో ఆర్గ్యుమెంట్ ఆన్ దిస్. ఇప్పుడు ది ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఆన్ 18th and 19th June 2015 అండర్ ది సూపర్విజన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ న్యూఢిల్లీ. మీటింగ్ వాజ్ ఇన్ ఢిల్లీ, అటెండెడ్ బై డాక్టర్ ఎస్కే జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. An interim ad hoc agreement was made between AP and Telangana for sharing of 811 TMC water in the ratio of 512 TMC for Andhra Pradesh and 209 TMC for Telangana, now based on some other calculations. This document was signed on behalf of Telangana by Dr. S.K. Joshi, Principal Secretary Irrigation, and by Adityanath Das, Principal Secretary for Andhra. ద ఇంప్లికేషన్ ఈజ్ దీని వల్ల ఏం జరిగిందంటే ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మనకి అన్యాయం జరిగే విధంగా అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి వాళ్ళకి 500 టీఎంసీలు మనకి 290 టీఎంసీలు ఒప్పుకొని వచ్చినాయి. దెన్ ఎందుకు ఇది నేను గౌరవ సభ్యులందరికీ నేను ఎందుకు ఇది చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే 2015 నుంచి 2020 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా పెద్ద మనుషులు, రివర్ వాటర్స్ ప్రాజెక్ట్స్ మీద పెద్ద పెద్ద మాట్లాడేటోళ్ళు, 8-9 ఏళ్ళు వాళ్ళు 512-290 ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళే అరే అనేది పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ షేరింగ్ 50-50 చేయాలని ఇప్పుడు అంటున్నారు. నేను నేను రాజేశ్వరి గారు ఇది నా నా ఒపీనియన్ ఇది సి I am not stating my opinion. I am stating what is in record. 8 ఏళ్ల పాటు 811 TMC of Krishna Waters lo 512 TMC Andhra ki 299 Telangana kan cheppi last year nunchi ee TRS prabhutvam BRS prabhutvam ippude untaru ledhu ledhu adi porapaatu ayipoyindi రివర్ వాటర్ 50-50 షేర్ చేయాలని. ఇక నేను దిస్ ఆన్ రికార్డ్, దిస్ నథింగ్ మై ఒపీనియన్. ఓకే, ద దెన్ గవర్నమెంట్ వితౌట్ అండర్స్టాండింగ్ ద హిస్టారికల్ ఇన్జస్టిస్ మేడ్ అవుట్ అకౌంట్ ఆఫ్ వాటర్ అలొకేషన్ ఎంటర్డ్ ఇన్ అగ్రిమెంట్ విచ్ విల్ హ్యావ్ సీరియస్ ఇంప్లికేషన్ ఇన్ ద యూస్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆంధ్రప్రదేశ్లో నీటి కేటాయింపులో అన్యాయం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మీళ్ళు వచ్చి మీరు అదే కేటాయింపులు ఒప్పుకుంటే వెర్ ఇస్ ద జస్టిస్ ఆఫ్ తెలంగాణ? యూ హ్యావ్ డన్ ఇన్జస్టిస్. ఓకే ఓకే, నేను అగైన్ నేను మళ్ళీ చదువుతున్నాను. కేడబ్ల్యూడిటి 1
రైట్ సార్ ఓకే సార్ ఓకే మినిస్టర్ గారు ఐ యామ్ నాట్ యీల్డింగ్ నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి మినిస్టర్ గారు కేటీఆర్ గారు మినిస్టర్ గారు కేటీఆర్ గారు మినిస్టర్ గారు ఇంటరిమ్ అరేంజ్ మినిస్టర్ గారు మీరు చెప్పండి కేటీఆర్ గారు రన్నింగ్ కామెంటరీ చేయకండి మీకు డిస్కషన్ అవకాశం వస్తుంది మీకు డిస్కషన్లో అవకాశం వస్తుంది అప్పుడు మాట్లాడండి మీరు డిస్కషన్లో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ యీల్డింగ్ ఐ వాంట్ టు కంటిన్యూ సీ ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ రాజగోపాల్ రెడ్డి గారు ఇది యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి 2015లో 2016లో 2017లో 2018లో 2019లో 2020లో 2021లో ప్రతి సంవత్సరం గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఢిల్లీకి పోయి ఆంధ్రాకి 512 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీ వాడు ఒప్పుకొని వచ్చింది ఎవ్రీ ఇయర్ ఫర్ 10 ఇయర్స్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 అంటే బచావ్ ట్రిబ్యునల్ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ రాదర్ మేడ్ ఎన్ బ్లాక్ అలొకేషన్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ది అలొకేషన్స్ మేడ్ బై కేడబ్ల్యూడిటీ 1 యాజ్ ఎన్ బ్లాక్ బట్ నాట్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్. మరి బచావత్ అవార్డ్ 811 టీఎంసీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య మీరు షేర్ చేసుకోవాలంటే వీళ్ళు పోయి 9 ఏళ్ల పాటు 299 టీఎంసీ యాక్సెప్ట్ చేసి శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ డ్యామేజ్ చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. సి బట్ ద యాడ్హాక్ అగ్రిమెంట్ సీమ్స్ టు బి అగ్రీడ్ అట్ ఓకే సరే ఇంకో విషయం ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ తెలంగాణ క్లియర్లీ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్ పారామీటర్స్ ప్లీజ్ సీనియర్ గారు యువర్ సీనియర్ మెంబర్ వి రెస్పెక్ట్ యూ ప్లీజ్ ఆఫ్టర్ మీ యూ కెన్ స్పీక్ సార్ ఓకే సరే సార్ మీరు కంటిన్యూ చేయండి సార్ స్పీకర్ సార్ మీరు కంటిన్యూ చేయండి త్రూ యూ నేను గౌరవ సభ్యులందరికీ యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక విషయం తెలియాలి తెలంగాణ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్ పారామీటర్స్ లైక్ క్యాచ్మెంట్ ఏరియా డ్రౌట్ ప్రోన్ ఏరియా బేసిన్ పాపులేషన్ అండ్ కల్టివబుల్ ఏరియా తెలంగాణ ఇస్ ఎలిజిబుల్ ఫర్ 70% రేషియో and should have negotiated for any other ratio which was not tied to 299/512 thus confining future claims of Telangana. As a result vila asamardhatano avagahana lekapodu Telangana poyadu oppukunanduku Telangana oppukunanduku ee roju as a result Andhra Pradesh heavily relying on this document is placing their document before tribunal and other forums advocating that permanent allocation to be made on similar lines. It has now become impossible for Telangana to come out of this situation. Mari, this is on record. Next slide, please.